హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మరొక ఉదయం మరలా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇలాగో అనుదిన ధ్యానం అనే అంశంతో మీ దగ్గరికి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి దేవుడిచ్చిన సందేశాలు తీసుకొని వస్తున్నాను కదా. మరి మీరు ఆలకిస్తున్నారా? ఆశ్రదించబడుతున్నారా? ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు 9540401 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. ప్రభువును స్తుతించడానికి మీకోసం ప్రార్థించడానికి కూడా అవకాశం కలుగజేసిన వారు అవుతారు. మరి ఈరోజు అనుదిన ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రోజు నీ మాట మాకు కావాలయ్యా. నీ మాటే మమ్మల్ని బలపరుస్తుంది, నీ మాటే మమ్మల్ని హెచ్చరిస్తుంది, నీ మాటే మమ్మల్ని ఆదరిస్తుంది. నీ మాటే లేకపోతే మా గమ్యమే లేదయ్యా. నీ మాటే లేకపోతే మాకు దారే కాణరాదయ్యా. నీ వాక్యం మా పాదములకు దీపముగా, నీ వాక్యము నాయన మాకు వివేచన కలుగు చేయనట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాలలోని మాటలు మేము ధ్యానిస్తుండగా మరొకసారి మా అందరితో మాట్లాడమని క్రీస్తునామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను వినండి. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిస్కియా నీకిదే సూచనయగును, ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి ఫలములు అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. మనం క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది ఎలా సాధ్యం? చాలామంది రోజున ఆధ్యాత్మికంగా ఆర్భాటాలు చేస్తున్నారు, కానీ అంతరంగంలో ఆధ్యాత్మిక జీవితంలో బహిరంగంగా ఆర్భాటాలు చేస్తున్నారు, కానీ ఆధ్యాత్మికంగా లోతులోనికి వెళ్ళటం లేదు. లోతు లేని భక్తి లోతు బతుకులాగానే ఉంటుందండి. లోతు అని ఎవరు పెట్టారో కానీ ఆ లోతుకి ఆ పేరు. అన్ని సంవత్సరముల విశ్వాసమునకు పితృడైన అబ్రహాముతో ఉన్నప్పటికీ ఒక స్థాయి వచ్చేటప్పటికీ అతనికి ఆస్తులు పెరిగేటప్పటికీ అబ్రహాము విలువ, అబ్రహాము దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాడు. సొదొమో గొమొర్రా కోరుకొని వెళ్ళిపోయాడు. పాపం అనుకుంటుంటాడు, మా అబ్రహాముకి మా చిన్నాన్నకి అంత ముసలాయనానికి తెలివి లేదు, నేను చూడు ఎలాగా సెటిల్ అయిపోయానో చూడు. ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా చూసుకొని అది బాగా ఆకర్షణీయంగా ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పి ఆ తరువాత అతడు వాకిట కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క మన పల్లెటూరులో చూడండి, ఒక బండ ఉంటుంది, ఆ బండ చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టు కింద కూర్చుంటారు పెద్దలు పంచాయతీ చేయడానికి. అక్కడ కూర్చొని ఉన్నాడు అని ఉంది బైబుల్లో. అంటే ఆ ఊరు పెద్ద అయిపోయాడు మహానుభావుడు. దేవుని కొరకు బ్రతకాల్సిన వాళ్ళు లోకంలో గొప్పతనాన్ని కోరుకోవటం ఏంటండి?
మళ్ళీ ఏమని అడిగితే దేవుడే కదా రాజుల్ని చేశాడు అంటారు. దేవుడి రాజుల్ని వేరే ఏర్పరచుకున్నాడు, కానీ సేవకుల్ని రాజవ్వమనలేదు. విశ్వాసులు అందరూ రాజులు అవ్వాలని, రాజులైన యాజక సమూహంలో ఉన్నారు, అది వేరే రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని ప్రభు చెప్పాడు కదా. అంతేకాదు, సొదొమ గొమొర్రాలో పాపం విస్తరించే సమయానికి మా ఇంటికి వచ్చి సేత తీర్చుకోండి అంటున్నాడు. అంటే అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. అబ్రహాం ఇంకా గుడారంలోనే ఉన్నాడు. అక్కడే 18వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆది కాండంలో గుడారము వాకిట కూర్చొని ఉండగా అనుంది, ఆయన టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. కానీ లోతు ఈ దూతలు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంటిలోకి రమ్మంటే నీ ఇంటికంటే మేము బజార్లోనే ఉంటామన్నారు. నీ ఇల్లు కంటే బజారే క్షేమం. అంతేకాదండి, దేవుడు లేని ఎంత గొప్ప బంగళాలుంటే, ఎంత గొప్ప ఆస్తులుంటే, ఎంత గొప్ప పట్టణంలో మనం ఉంటే ఏం ప్రయోజనం? అక్రమంతో నిండిపోయినా, బలాత్కారంతో నిండిపోయినా, దేవుని ఉగ్రతకు పాలైన సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు లేని భక్తిగా ఉన్నాడు కాబట్టి మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ దినదినము బాధపడ్డాడే కానీ అక్కడి నుంచి బయటికి రాలేదు. దేవుడు విడిపించాలని ఎంతగా తన దూతలను పంపించాడు, అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు, కానీ వారి మనసును ఎవరు ఆ యొక్క సొదొమలో నుండి బయటికి తీయలేకపోయారు. వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన జీవితంలో దేవుడు వెళ్ళమన్న ఆ పర్వతానికి వెళ్ళమంటే అది కాదు ప్రభు, అదిగో ఇక్కడికి వెళ్తానని, సమీపంగా ఉంది, అంత దూరం వెళ్తే నేను చచ్చిపోతానేమోనని ఏదో దేవునికి బోధ చేసి, అలాగో కాదు ప్రభు అని తనిష్టానుసారమైన స్థలంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తన జీవితం ఎలాగ తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ కుమార్తెలలో సుధమ గుమరంలో పెరిగినప్పుడు అక్కడున్న దురభ్యాసాలన్నీ వాళ్ళకి వచ్చాయి, తాగించడం, తందనాలు దొక్కటం. ఏంటంటే మన పిల్లల్ని ఎక్కడ పెరుగుతున్నారో అది చాలా ప్రాముఖ్యం, ఎలా పెంచుతున్నామో అది చాలా ప్రాముఖ్యం. పిల్లలకు బాగా చదువులు వస్తాయని దేశాలకు పంపిస్తున్నారు, కానీ దేశాలకు విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఏమవుతున్నారు అని పట్టించుకుంటున్నారా? ఏ విధంగా మన పిల్లల్ని వాక్యంతో పెంచుకుంటున్నాం? ఎంత భయంకరం అండి. సో సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి లోతు లేని బ్రతుకు వల్ల లోతు కుటుంబం అంతా శపితమైన కుటుంబం అయిపోయింది. కుమార్తెల ద్వారా దేవుడు అసహించుకునే సంతానాన్ని మోయాబీయులు, అమ్మోనీయులు, ఇశ్రాయేలుతో చేరకూడదని ప్రభు చెప్పేశారు. ఈరోజుకు ఆ లోతు కథను హేళన చేస్తున్నారు, బైబిల్లో హేళన కథలు ఉన్నాయని. కానీ అది సత్యమని, వాస్తవమని, అది మానవుని హీన స్థితిని చూపిస్తుంది. కానీ దేవుడు చెప్పింది కాదు అది, దేవుడు చెప్పినట్టు చేయలేదు లోతు. లోకంలో పైకి వచ్చేయాలి, గొప్పవాడిని అయిపోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని ఆశలు కలిగిన వాడు లోతు లేనివాడండి. ఇక్కడ మీరు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. కింద ఎంత బలంగా వేరు నాటుకుంటుందో అంత అధికముగా ఒక చెట్టు ఎదుగుతుంది, ఫలిస్తుంది. అది ఎలా జరుగుతుందని చూస్తే, దేవుడు ఈ సంవత్సరము దానంతటా అదే పండే పంటను మీరు తింటారు, దానంతటా అదే పండేటట్టు చేశాడు. మనమేమి ప్రయాస పడక్కర్ లేకుండా, మనం పెట్టుబడి పెట్టక్కర్ లేకుండా ప్రభువే పెట్టుబడి పెట్టాడండి మనకి. భూమి ఆయందేనండి, విత్తనం ఆయందే, గాలి పంపించేవాడు ఆయనే, వాన కురిపించేవాడు ఆయనే, పంట పండించేవాడు ఆయనే. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేయవాడు దేవుడే. మనం ఎంత కష్టపడ్డా పంటలు పండుతుండబట్టే అది దేవుని కృపే. దానంతట అదే పండిన పంటను 2వ సంవత్సరము దాని వలన కలుగు ధాన్యాన్ని భుజిస్తారు, 3వ సంవత్సరము మీరు విత్తనాలు విత్తి చేలు కోస్తారు. అలాగూ అంచెలంచెలుగా 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 దేవుని పద్ధతి అండి. అమాంతంగా గొప్ప అయిపోదాం అనుకుంటాం, అజ్ఞానం అది. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని దగ్గర స్టెప్స్ సిస్టమ్ ఉంది కానీ లిఫ్ట్ సిస్టమ్ లేదు.
బటన్ నొక్కితే ఒక్కసారి 10వ అంతస్తులోకి వెళ్ళిపోయేటట్టు కాదు. ఒక్కొక్క మెట్టు వెక్కుంటూ నీవు నడవలసిన మార్గమని నేను చెప్తాను, నీకు నీ అడుగులను స్థిరపరుస్తాడన్నాడు ప్రభు. మనం క్రిందకి వేరు తన్నాలి, కనపడదు అది, ఒక ఎదురు బొంగు చూడండి, అవి చాలా కాలం ఒక ద్రాక్షగా పెట్టి ఒక చిక్కుడుకాయ గింజేస్తే రెండో రోజుకు మూడో రోజుకు వెంటనే మొక్క వచ్చేస్తే చూస్తాం మనం అది. కానీ ఆ బ్యాంబూ అది నాటారంటే చాలా కాలం పక్కన ఉన్న పంటలన్నీ ఎదిగిపోతుంటాయి, కానీ అది బయటికే కనపడదు. ఏంటి నా పంట ఏమైందని భయపడిపోతారు, కానీ అది మొదలుపెట్టినప్పుడు ఎంత ఎత్తు ఎదుగుతుందో చూడండి, 70-80 అడుగులు ఎత్తు ఎదుగుతుందట. కారణం అంత లోతుకి దాని వేరు ఉంది, లేకపోతే అంత పొడుగు ఎదిగినప్పుడు గాలి వేస్తే కింద పడిపోతా, వేరుతో పాటు పెళ్ళగించబడదా. దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించాలన్నప్పుడు అత్యధికంగా అణిచిపెడతాడు, అది మనం గుర్తిస్తే ధన్యులు పోతాం. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తాం వలన, షార్ట్ కట్స్లో గొప్పవాళ్ళు పోదాం అనుకోవటం వలన, ఏదో మనం అడ్డదిడ్డంగా ఏదో సాధించేద్దాం అనుకుంటే అది నిలబడదండి. కిందికి వేరు తన్నాలి, పైకి ఎదగాలి. నీ అంతరంగంలో ఉన్న భక్తిని శక్తిని నీవు కలిగి ఉంటే దాని ప్రతిఫలాన్ని నువ్వు కోస్తావు. దాగుండి ప్రార్థించటం, మోకాళ్ళ మీద వాక్యాన్ని పఠించటం, ఎవరి మెప్పులు కోరకుండా దేవుని పనిలో పాల్గొనటం, దేవుని కొరకు జీవించటం అనేది ఈ రోజున బహు అరుదుగా కనపడుతుంది. దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. ఎంత ఎక్కువ కాలం నిన్ను సిద్ధపరుస్తుంటే అంత ఎత్తైన స్థితికి, ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడని నమ్మండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, ఇంకా ఏం అవ్వలేదే, నా జీవితంలో పంట లేదే, కోత లేదే, పండు లేదే, ఫలము లేదే, గర్భఫలము లేదే అని చాలామంది అంటున్నారు. మీరు బైబిల్లో చూడండి, గుడ్రాళ్ళని పిలువబడిన వారందరూ ఆలస్యంగా పోరాడి జయించి దేవుని దగ్గర నుంచి సంతానం పొందిన బిడ్డలందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అయ్యారు. రాహేలు పెనుగులాడి సంపాదించుకుంది, జోసెఫ్ను, యోసేపును, బెంజమిన్ను ఇద్దరు యోగ్యులయ్యారు. అబ్రహాము, శారాలు కనిపెట్టి విశ్వాసంతో సంపాదించుకున్నారు. ఇస్సాకు సంతోషాన్ని కలుగు చేశాడు, పర్ఫెక్ట్ పర్సన్గా ఉన్నాడు. అతనిలో నుండి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్నాడు. హన్న తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి ప్రార్థించింది. సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను మనం చూడగలుగుతున్నాం. ఎలిజబెత్, జకరయ్యలు తమ వృద్ధాప్యంలో దేవుని దగ్గర నుంచి ఒక సంతానం పొందాడు. స్త్రీలు కడిన వారిలో గొప్పవాడని పిలువబడ్డాడు బాప్తిసమిచ్చి యోహాను. కాబట్టి ఏదైనా ఒక ఆలస్యం అయిందంటే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదండి, ఆయన త్వరగానే చేస్తాడు. ఇక్కడ అక్కడే ఉంచూడండి, యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు, సైన్యముల గణపతి యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. ఆయన ఆసక్తి, ఆయన యొక్క ఆసక్తి అంటే అర్థమైంది కదా, ఆసక్తి ఆయన యొక్క ఆశ, ఒక వాంఛ అంటాను చూడండి. వాంఛ అంటే కొంచెం వేగంగా మనం కోరేది, ఆసక్తి శ్రద్ధ తీసుకొని మనల్ని కాపాడుతున్నాడు ఆయన. మనం అభివృద్ధిలోకి రావాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఒకళ్ళ వేళ కొంతమంది ఇంకా కొత్త సంవత్సరంలో ప్రవేశించేసామే, 4 రోజులు అయిపోతుంది, ఇంకా ఏంటి, మేము అడిగిన ప్రార్థనలకు జవాబులు రాలేదే, కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నామే వాటి నెరవేర్పు ఇంకా జరగలేదే అని కంగారు పడుతున్నారేమో. మన పునాది గట్టిగా ఉంటేనండి బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్లాన్ వేసినప్పుడు ఎన్ని అంతస్తులు వేస్తున్నామో దానికి తగినట్టుగా పునాది వేస్తారు. ఒక అంతస్తు కడతామని పునాది వేసేసి 2 అంతస్తులు కట్టారనుకోండి కూలిపోతుంది. అలాగే దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాడో అంతగా మనల్ని దాచి ఉంచుతాడు, అణిచి ఉంచుతాడు. అదే అనేకుల జీవితాల్లో బైబిల్లో చూస్తున్నాము.
దేవుని చేతుల్లో నలిగిన దేవుని చేతుల్లో వాడబడిన వారు హెచ్చించబడిన వారు వారు ప్రభు చేతుల్లో సిద్ధపరచబడడం చూస్తున్నాం. ఇదే కాలం ఒకసారి ఆలోచించేయండి. ఏదో మా పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, లేకపోతే మా పొరుగింటి వాళ్ళు కారు కొనేసుకున్నారు, లేకపోతే మరొకరు మరొకటి చేసేసారు, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, నేను కూడా అది చేసేద్దాం అనుకుంటున్నారేమో. డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడిగి అడిగితే ఏమొచ్చిందండి? ఏం రాలేదండి. మేము అడుగుతూనే ఉన్నామో దేవుణ్ణి, మాకేం అవటం లేదు. వాళ్ళే బాగున్నారు చూడండి అన్నట్టుగా కొంతమందికి ఆలోచనలు వస్తుంటాయి. దయచేసి అలాంటి ఆలోచనలకు చోటు పక్కండి. ఆయన సమస్తము దేవుడు తగిన సమయంలో చక్కగా చేసే దేవుడు. మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. పై పై ఆశీర్వాదాలు కాదండి, కాసేపు ఉండేది కాదు, ఉంటే ఎగిరిపోయే ఆశీర్వాదాలు కాదండి. ఏ పోరాటం ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎంత అపవాది చేత కదిలించబడిన నిలబడగలిగినటువంటి గాలి తుఫానులు వచ్చిన దేవుని ప్రభు మాట ప్రకారంగా బండ మీద కట్టబడిన ఇల్లు కట్టుకోవాలి మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మర్రి చెట్టును మీరు చూసారా? సంవత్సరాల తరబడి ఉంటుంది, ఎంతో విస్తీర్ణతగా అది ఎదుగుతుంది. కారణం దాని మ్రాను ఎంత పెద్దగా ఉంటుందో, అంతేకాదు దానికి వేర్లు మళ్ళీ కొత్త కొత్త వేర్లు పుట్టి అక్కడక్కడ పందిరులాగా నాటుకుంటాయి. మొన్నటి వరకు ఉండేది చెన్నైలో ద బిగ్గెస్ట్ చెట్టు, దాన్ని చూడటానికి బోల్డ్ మంది దేశ దేశాల్లో వచ్చేవారు. దేవుడు మనల్ని అలా చేస్తానంటున్నాడు, నేను విస్తరింపజేస్తాను, నేను నిన్ను కిందికి వేరుతనిద్దటి చేస్తాను, పైకి ఎదిగి ఫలించేటట్టు చేస్తాను, నిన్ను విస్తరించినట్లుగా భూదిగంతముల వరకు నిన్ను ఆశీర్వాదం. అది దేవుని ఆశీర్వాదం. ఉత్తర దక్షిణాలకు తూర్పు పడమరలకు మనల్ని విస్తరింపచేయగలిగిన దేవుడిగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వాదకరంగా చేసే దేవుడిగా ఉన్నాడు. సో దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురు చూద్దాం ఈ సంవత్సరంలో. కృంగిపోవద్దు, అప్పుడే నిరుత్సాహపడద్దు దొద్దలకే. నో, నేను ఈ 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నేను వారమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నాకేం దేవు జవాబు ఇవ్వలేదేంటా, నాకేం జరగలేదేంటా అని అనుకుంటున్నారేమో. జరుగుతుంది బిహైండ్ ద సీన్స్. ఏదైనా సరేనండి, బయట కనపడుతున్న ముందు మేము ఇలా మీ దగ్గరికి వస్తున్నామంటే మీరు బిహైండ్ ద సీన్స్. మేము ఇక్కడ అంతా బోల్డ్ తంటాలు పడుతుంటాం టెక్నికల్గా, బ్యాక్గ్రౌండ్స్ అది ఇది చూసుకొని అదంతా ఎందుకు మీ దగ్గర టక్కన వస్తున్నాం. ముందే వాక్యం సిద్ధం చేసుకొని ప్రార్థన చేసుకొని అన్నీ సరైన చేసుకొని మీ దగ్గర. అలాగే దేవుడు మనకి గొప్పది ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన గొప్ప వాటిని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన కూడా సిద్ధపరిచిన కంటికి కనపడం, చెవి కనపడం, సిద్ధపరిచినవి ఊరకొచ్చినవి కాదు. ఈజ్ ప్రిపేరింగ్, ఏదో అలా తీసి ఇచ్చేయడం కాదు, నీకోసం స్పెషల్గా కస్టమైజ్ చేస్తారంటారు. చూసారా రెడీమేడ్ బట్టలు కొనుక్కునే వాళ్ళు కొంతమందికి అవి సెట్ అవ్వవు. వాళ్ళకి కస్టమైజ్ అంటే వాళ్ళ బాడీకి సరిపోయినట్లుగా మెషర్మెంట్స్ తీసుకొని కుడతారు. అలా దేవుడు ఏదో ఎవరో వాడేసిన ఎవరికో ఉపయోగించినవి కాదు, నీ కోసం ఫ్రెష్గా తన ప్రణాళికలో నిన్ను ఆశీర్వదించడానికి నీ కొరకు ఏర్పాట్లు చేస్తాడు. నమ్మండి. ఈ సంవత్సరంలో దేవా, నా కొరకు నీ గొప్ప తలంపులు నా పట్ల నెరవేరే వరకు నేను కనిపెట్టడానికి, విశ్వసించటానికి, క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించినట్లుగా నీ దీవెనలు దయచేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. తేలిపోయేటువంటి భక్తి కాక, కొట్టుకుపోయే భక్తి కాక, స్థిరమైన భక్తి కలిగిన వారిగా నీకు ఇష్టలుగా ఉండినట్లుగా ఈ అంచ దినాలలో మనుషులు ఆర్భాటాలతో అట్టహాసాలతో ఏదో సాధిద్దామనుకుంటున్న ఈ దినాలలో నీ మాట చెప్పున చేయువాడు మాత్రమే స్థిరపడునని, క్రీస్తనే బండ మీద కట్టబడిన కట్టడం మాత్రమే ఉగ్రత దినమున నిలబడుతుందని,
ఆధ్యాత్మిక జీవితాలలో అనంతరంగములో లోతైనటువంటి అనుభవాలను కలిగిన వాడు మాత్రమే ప్రకాశవంతమైన క్రైస్తవ జీవితాన్ని సాక్షిగా ఉండగ జీవించి ఉండగలడని గుర్తించడానికి మాకు సహాయం దయచేయి. ఎన్నో తన సంవత్సరంలో మా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులన్నీ నెరవేర్చను ఆయన. నీ సమయంలో నీవు చక్కగా చేస్తావు కనుక నీ బలిష్టమైన చేతి కింద అడిగి ఉండడానికి మా ఆధ్యాత్మిక జీవితం ఒక పునాది వలె క్రీస్తునందు కట్టబడినట్లుగా తగిన సమయం మందు అభివృద్ధి పొంది విస్తరించి ఎదిగి ఫలించినట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలంలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతుంటే డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, మీ షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. అలాగే 9540417 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉండండి. మీ ప్రైజ్ రిపోర్ట్స్, ప్రేయర్ బర్డ్స్ మీకోసం ప్రార్థించడానికి కూడా మేము ఆశ కలిగి ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 12 o'clock, 4 సార్లు తెలుగులో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తూ పెడుతున్నాం, లైవ్ ఇస్తున్నాం. మీరు కూడా పాల్భాగస్తులవ్వండి. నైట్ ప్రోగ్రాంలో జూమ్ కూడా ఉంది, జూమ్లో కూడా మీరు కలవచ్చు. జూమ్ ఐడి మీకు కావాలంటే 9540417 నెంబర్కి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, ఐడి మీకు ఫార్వర్డ్ చేస్తారు. మరి మీరు అన్ని విధాలుగా ఈ నూతన సంవత్సరంలో ఇంకా 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 ఫలించాలని, సంవత్సరం సంవత్సరానికి మన జీవితాల్లో అభివృద్ధి ఆశీర్వాదాలు వర్ధిల్లాలని, పై భక్తి కాకుండా స్థిరమైన భక్తి కలిగినట్లుగా కిందికి వేరుతాన్ని పైకి ఎదిగి ఫలించినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయగాక. రోజుతి మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు కాక. Thank you.